రాజకీయాలకు దూరంగా లోకేష్ ఏం చేస్తున్నట్లు? నారా లోకేష్ కు ఏమైంది? జనంలోకి ఆయన ఎందుకు రావడం లేదు? ఎన్నికల ముంగిట లోకేష్ లో ఎందుకు నిర్లక్ష్యం? లాంటి ప్రశ్నలు టీడీపీ స్టాండ్ల నుంచి వస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి గురించి అందరికీ తెలిసిందే. స్కిల్ స్కామ్ లో సెప్టెంబర్ 9న ఆయన అరెస్ట్ అయ్యారు. 50 రోజులకు పైగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అనారోగ్య సమస్యలతో మధ్యంతర బెయిల్ పొందారు. కంటి ఆపరేషన్ చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి పొందుతున్నారు. కోర్టు షరతులతో చంద్రబాబు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే పరిస్థితి లేదు. చంద్రబాబు యాక్టివ్ గా లేకపోతే టీడీపీ పరిస్థితి ఇంతేనా అని శ్రేణులు నిరుత్సాహం చెందాల్సి వస్తోంది. దీనంతటికీ లోకేష్ నిష్క్రియాపరత్వమే కారణమని చెప్పక తప్పదు. తండ్రి అరెస్ట్ తో లోకేష్ యువగళం పాదయాత్రకు స్వస్తి పలికారు. కనీసం చంద్రబాబుకు బెయిల్ వచ్చిన తర్వాత అయినా పాదయాత్ర పూర్తి చేయాలన్న సంకల్పం, పట్టుదల లోకేష్ లో మచ్చుకైనా కనిపించడం లేదు. టీడీపీ వారసుడికి ఉండాల్సిన లక్షణాలు కాదు ఇవి. తండ్రి కంటే మెరుగైన లీడర్ అనిపించుకున్నప్పుడే తనకు భవిష్యత్తు ఉంటుందని లోకేష్ ఎందుకు గ్రహించడం లేదో ఎవరికి అర్థం కావడం లేదు. చంద్రబాబు జైల్లో ఉన్నంతకాలం న్యాయ నిపుణులతో చర్చలంటూ ఢిల్లీలో కాలం గడిపారు. భువనేశ్వరి నిజం గెలవాలనే నినాదంతో జనంలోకి వెళ్లారు. చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఆమె కూడా బస్సు యాత్రను నిలిపేశారు. భవిష్యత్తుకు గ్యారంటీ నినాదంతో లోకేష్ జనంలోకి వస్తారని టీడీపీ ప్రకటించడమే తప్ప ఆయన వచ్చింది లేదు. కోర్టు షరతులు విధించడంతో చంద్రబాబు ఇంటికే పరిమితమయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. మరి లోకేష్ కు ఏమైందనే ప్రశ్నకు సమాధానమేంటి? ఎన్నికల సమయంలో ఇలా ఉంటే జనాదరణ పొందడం సాధ్యమవుతుందా? ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా అధికార పక్షంపై పోరాడే సువర్ణ అవకాశాన్ని జార విడుచుకోవడం లోకేష్కే చెల్లింది.